కార్మికులు ఈ రోజు వరకు 29వ రోజు గడవనున్నది. ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ మా దగ్గరికి రావడం లేదు. మాకు మా డిమాండ్లను మాత్రం మాకు ఇప్పటి వరకు దాని గురించే మేము చర్చించుకోవడానికి ఇవ్వాలి అత్తలేరు. మాకు మా 51 జీవో ప్రకారంగా మేము మాకు ఇచ్చే వేతనాలు చెల్లించాలి. అంతవరకు మేము సమ్మె కొనసాగిస్తామని అందరి ముఖంగా చెప్తున్నాం. శ్రీలంక మండలంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది ఇవాడికి 29 రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇదివరకు మా యొక్క సమస్యల ఇదివరకు స్పందించడం లేదు. 58 జీవో ప్రకారము దాన్ని రద్దు చేసి మల్టీపర్పస్ రిజర్వ్ రద్దు చేసి మాకు 60 జీవో ప్రకారము మాకు కార్మికులకు 19,500 రూపాయలు చెల్లించాలని మేము ఇవాళ పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నాము. గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కలిసి వినియోగ మండలం తరఫున నిరసనగా ఈరోజు కార్యక్రమంలో వాటర్ ట్యాంక్ ఎక్కి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఇంకా సమ్మెను ఉధృతంగా చేసి అనేక రకాల వాటర్ కానీ శానిటేషన్ కానీ ఇంకా ప్రైవేట్ లేబర్స్ ఆ విషయంలో కూడా మేము తప్పకుండా అడ్డుకొని అన్ని తీవ్రంగా పనులు అడ్డుకొని తీవ్రంగా సమ్మెను కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము మేము. థ్యాంక్ యూ.